సోదరి సోదరులారా, కృష్ణలంక స్థానిక 22 డివిజన్ లో రజకులు వృత్తి చేసుకునే ధూబీఖానా ఉంది. ఈ ధూబీఖానా సుమారు 65-70 సంవత్సరాల చరిత్ర గలది. ఈ ధూబీఖానాలో వందలాది మంది ఈ వృత్తి చేసుకొని జీవనాలు సాగిస్తున్నారు. ఈ ధూబీఖానాలో అనేక సందర్భాలలో ప్రభుత్వ అధికారులు, రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఈ ధూబీఖానాలో ఉన్న ఖాళీ స్థలం చూపించి వివిధ రూపాల్లో ఏదో విధంగా కట్టడాలు కడతామని చెప్పి వాళ్ళు అధికారులు ముందుకొస్తున్న సందర్భాలు ఈ ఇక్కడ ఉన్నటువంటి రజకులు చూస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా అనేక సందర్భాల్లో ఆందోళన చేసి విజయం ముందు ఒక సంవత్సరం క్రితం కూడా స్థానికంగా ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు ఈ ధూబీఖానాలో హెల్త్ సెంటర్ ఆరోగ్య కేంద్రం నిర్మిస్తామని వచ్చారు. ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా ఇటువంటిది నిర్మాణం మూలంగా రజకుల వాళ్ళ యొక్క వృత్తిని కోల్పోయి జీవనాధారం దెబ్బతింటది అని చెప్పి దీన్ని వ్యతిరేకించారు. మరలా గత 10-15 రోజుల క్రితం అధికారులు వచ్చి కొలతలు వేసుకున్నారు. ఈ సందర్భంగా కూడా ఉన్నటువంటి స్థానికంగా ఉన్న వాళ్ళందరూ కూడా, పెద్దలందరూ కూడా, గుర్తు చేసుకునే వాళ్ళందరూ కూడా ఈ యొక్క విధానాన్ని, అధికారులు వచ్చిన విధానాన్ని కూడా వ్యతిరేకిస్తూ గత 5-6 రోజుల క్రితం కమిషనర్ గారికి ఇక్కడ ఉన్నటువంటి రజకులందరూ కూడా వినత పత్రం సమర్పించారు. అలాగే ఈరోజు ఉన్నటువంటి కార్పొరేటర్ గారు కూడా, ఇక్కడ ఉన్నటువంటి అధికార పక్షానికి చెందినటువంటి నాయకులు కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా, ఈ ధూబీఖానాలో వందలాది మంది గుర్తు చేసుకుని జీవనం సాగిస్తున్నారు కాబట్టి ఇటువంటి నిర్మాణం ఇక్కడ చేయవద్దని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు కానీ తదితర ప్రజాప్రతినిధులు కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. తీసా.